Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLAలకు 14th టెన్షన్. అధికార పార్టీ MLAల్లో టెన్షన్ మొదలైంది. డిసెంబర్ 14వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే 14వ తేదీన మంత్రులు ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి వర్క్షాప్ పెడుతుండడమే. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అనే కార్యక్రమం అమలైన తీరుపై జగన్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే 3 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. 4వది చివరిది అయిన వర్క్షాప్లో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరును ప్రకటించబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. కార్యక్రమంలో పాల్గొంటున్న వారికి మెరుగైన ఫలితాలు చూపించిన వారికే రాబోయే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని గతంలోనే జగన్ ప్రకటించారు. కార్యక్రమంలో పాల్గొనటం లేదని ఫీడ్బ్యాక్ ఆధారంగా కొందరికి 2 సార్లు వార్నింగులు కూడా ఇచ్చారట. తన ఫీడ్బ్యాక్ ఆధారంగానే టికెట్లుంటాయని స్పష్టం చేశారు. నేతల కన్నా తనకు పార్టీ మాత్రమే ముఖ్యమేనని జగన్ చెప్పిన తర్వాత కొందరిలో మార్పొచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 3వ వర్క్షాప్లో జగన్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొనని మంత్రులు ఎమ్మెల్యేల పేర్లను చదివి వినిపించారు. ఈ నెల 14వ తేదీన జరగబోయే 4వ వర్క్షాప్ చివరిదని అనుకుంటున్నారు. మరిప్పుడు ఎవరి పేర్లను చదువుతారు తెలియక అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మంత్రులు ఎమ్మెల్యేల్లో సుమారు 35 మందిపై నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినట్లు తెలుస్తోంది. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ఐపాక్ బృందం ఇస్తున్న ఫీడ్బ్యాక్కు తోడు పార్టీ పరంగా ఇంటెలిజెన్స్ వర్గాల నుండి కూడా జగన్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించుకుంటున్నారు. దీని ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సుమారు 40 నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు పోటీ చేస్తాయనే ప్రచారం అందరికీ తెలిసిందే. కాకపోతే ఏ నియోజకవర్గాల్లో కొత్త వాళ్లు పోటీ చేస్తారనే విషయంలో క్లారిటీ లేదు. ఆ క్లారిటీయే 14వ తేదీన జరగబోయే వర్క్షాప్లో వచ్చేస్తోందని అనుకుంటున్నారు. ఇందుకనే మంత్రులు ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి చివరకు జగన్ ఏం చేస్తారో చూడాల్సిందే.